హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. ఈరోజు మన ఎపిసోడ్లో దొండకాయ ఫ్రై చేసుకుందాము. నేను దొండకాయలు ఇట్లా ఫోర్ పీసెస్ కట్ చేయాలి, ఒక్కొక్క కాయని ఫోర్ పీసెస్ కట్ చేయాలి. ఇదిగోండి నేను ఇట్లా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు దీన్ని మనం బ్రహ్మాండంగా ఫ్రై చేసుకుందాము. వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ప్యాన్ పెట్టుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. 2 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర 1/4 టీ స్పూన్, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకుందాము, బాగుంటుంది కదా. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసిన మినప్పప్పు ఫ్రై అయింది కదా. ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టాను, ఇది కూడా పొడుగ్గానే కట్ చేసుకున్నాను. కొంచెం వేగనిద్దాము. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేద్దాం. అట్లాగే కొంచెం 1 టీ స్పూన్ ధనియా పౌడర్, దీంట్లో కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తాం. ఇది కొంచెం ఎక్కువనే యాడ్ చేస్తున్నాం కర్రీ లీవ్స్ని. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు యాడ్ చేస్తున్నాం. టిండోరా అంటారు. దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది సాంబార్ రైస్, రసం రైస్ వాటి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కలుపుకున్నాం కదా, మనం మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాం. మంచిగా మగ్గింది కదా, పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కారం యాడ్ చేస్తున్నాం నేను, ఎందుకంటే ఇది కొద్ది కారం కూడా ఎక్కువ ఉంది. దానికి తోడు మనము కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం. కారం ఎంత యాడ్ చేసినా నేను పెప్పర్ పౌడర్ కూడా అంతే యాడ్ చేసాను. నెక్స్ట్ సాల్ట్, సరిపడా సాల్ట్. ఒక 2 మినిట్స్ కొద్ది ఫ్రై అయిన తర్వాత మనము 2 మినిట్స్ ఫ్రై కానిద్దాము. ఇప్పుడు నేను ఒక 1 టీ స్పూన్ శనగపిండి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఇట్లాగే ఫ్రై చేద్దాం. దీన్ని మన దొండకాయ ఫ్రై మంచిగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాము, స్టవ్ ఆఫ్ చేసి. ఇట్లా విడివిడిగానే ఉంది కదా, ఇట్లా పొడి పొడిగానే రెడ్ కలర్ ఎందుకు రాలేదంటే మనం కారం తక్కువ వేసి మిరియాల పొడి వేసినాం కదా, అందుకనే మంచి ఇట్లా గ్రీన్ కలరు బాగుంటుంది. ఇప్పుడు ఇది డిష్ అవుట్ చేసుకుందాం. మన దొండకాయ ఫ్రై మంచిగా అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. Yeah.